बैक स्ट्रैट अवे सिनी नटुडु वेणुमाधव गारी दग्गरिकी वेल्तां। वेणुमाधव गारू सर नमस्कारम। नमस्कारम। इप्पुडु चेप्पंडी सर मी द्वारा सत्य मीरंटे नाकु अभिमानम, मीरंटे नाकु प्रेम, मीरंटे गौरव। थैंक यू सो मच। टीवी रेंटे महा गौरव। నేను మీతోటే మాట్లాడతా। మాట్లాడండి ప్లీజ్, ఎందుకంటే మీరు నాకు పరిచయం కాబట్టి నేను మీతో మాట్లాడతా। మాట్లాడండి, పరిచయం లేని వాళ్ళతో నేను మాట్లాడను, మీరు నాతోనే మాట్లాడండి। किरण रायल गारिकी अलागे पवन कल्याण अभिमानुलु एवरैते मी द्वारा తెలియజేస్తుంది దయచేసి ఎవరు లైవ్ లో మాట్లాడకండి। పవన్ కल्याण ఫ్యాన్స్ అయితే కానోడు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకునేటోళ్ళు ఎవరైనా మాట్లాడితే నాకు సంబంధం లేదు, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే దయచేసి లైవ్ లో మాట్లాడకండి, మీరు నిరభ్యంతరంగా మాట్లాడండి, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, మీకు కంప్లీట్ గా అవకాశాన్ని ఇస్తాను। గో అహెడ్। ఓకే సరే, ఇంకొకటి రెండో విషయం, ఆడవాళ్ళ మీద అందులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ల మీద మాట్లాడితే ఎవరైనా వాళ్ళ మీద చర్య తీసుకోక తప్పదు, బీయింగ్ ఏ మూవీ ఆర్టిస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా। రెండు మూడోది ముఖ్యంగా మనం ఫేమ్ కావాలంటే ఫేమ్ కావచ్చు సార్, ఫేమ్ కావడానికి ఎన్నో దారులు ఉంటాయి। హత్య చేసినోడు కూడా ఫేమ్ అవుతాడు, డ్రగ్స్లో దొరికినోడు కూడా ఫేమ్ అవుతాడు, ఇంకొక దొంగ పని చేసినోడు కూడా ఫేమ్ అవుతాడు। అది పద్ధతి కాని పని, ఆ పద్ధతి కాని పనులలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దయచేసి ఇన్వాల్వ్ కావద్దు। మరీ ముఖ్యంగా కిరణ్ గారిని కూడా కోరుకుంటున్నది ఏంటంటే కిరణ్ రాయల్ని దయచేసి జనసేన పార్టీ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ దయచేసి దీంట్లో ఇన్వాల్వ్ కావద్దని మనస్ఫూర్తిగా మీద సత్య ద్వారా టీవీ నైన్ ద్వారా పవన్ కళ్యాణ్ అభిమానులను కోరుకుంటున్నాను। దీంట్లో ఎలాంటి ఎలాంటి ఉద్దేశం లేదు, నేను ఎవరిని విమర్శించను, విమర్శించే అలవాటు నాకు లేదు। ఆల్ రైట్, బానే ఉంది, బట్ కత్తి మహేష్ వీటికి సమాధానం ఎందుకు చెప్పకూడదని అనుకుంటున్నారు మీరు? వీటికి సార్ వారి గురించి నాకు తెలియదు సార్, వారితో నాకు పరిచయం లేదు। ఇప్పుడు తెలుసుకోండి సరే, ఏమని తెలుసుకోమంటారు వారి గురించి? నేను ఇప్పుడు ఆయన సమాధానాలు చెప్తే ఆయన మీకు తెలుస్తారు, అర్థమవుతారు। ఎక్కడ సమాధానం? మీరు ఎప్పటి నుంచి మార్నింగ్ నుంచి సత్య గారు మీరు ఆయన అడుగుతూనే ఉన్నారు క్వశ్చన్స్, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, కళ్యాణ్ బాబు మాట్లాడాలి, లేకుంటే పూనం కౌర్ గారు మాట్లాడాలి, లేకుంటే ఇంకొకరు మాట్లాడాలి, కోన వెంకట గారు మాట్లాడాలి అంటున్నారు తప్పితే సత్య గారు ఇతను సమాధానం చెప్పట్లేదండి। మీరు అడుగుతుంటే మీకే హెడేక్ వచ్చి తల పట్టుకుంటున్నారు మీరు, మీ పరిస్థితి చూసి మీకు ఫోన్ చేశాను నేను, అయ్యో పాపం సత్యకి ఇక్కడ నుంచి నేను కాఫీ టీయో పంపించినా అని ఆలోచిస్తున్నా। మీ కన్సర్న్ కి థ్యాంక్ యూ సో మచ్, కానీ సార్ ఇప్పుడు ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఇవి, ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన దగ్గర ఆన్సర్ ఉంది అంటున్నారు కదా సార్, అదే అంటున్నాను, అదే మీరు అడుగుతున్నారు, నేను కన్నాలు చూస్తున్నా, వింటున్నా, బట్ దెర్ ఈస్ నో ఆన్సర్। వారితోనే మాట్లాడిన ఎట్టి పరిస్థితులు వారు మహానుభావులు, పెద్దవాళ్ళతోటి అంకుల్స్ తోటి నేను మాట్లాడను, అంకులను గౌరవించే నాకు అది అలవాటు ఉంది, పెద్దవాళ్ళను గౌరవించే అలవాటు నాకు ఉంది। పెద్దవారు అంకుల్, ఆ అంకుల్ని గౌరవించాల్సిన బాధ్యత నా మీద ఉంది, కాబట్టి అంకుల్ను నేను డిస్టర్బ్ చేయను, అంకుల్తో మాట్లాడను। కానీ సమస్య ఇక్కడే వస్తున్నట్టుంది వేణుమాధవ్ గారు, మీరు కావాలని అంటున్నారా లేకపోతే మరే ఉద్దేశంలో అంటున్నారో తెలియదు, ఆయన వయసుకి మీ వయసుకి నా వయసుకి ఉన్న వ్యత్యాసాలు మీకు బాగా తెలుసు, మీరు ఆ అంకులు పెద్దవారు అని అంటున్నారు, ఇలాంటి డిస్క్రిమినేషన్ నుంచే ఆయనలో ఈ ఎజిటేషన్ అగ్రెషన్ బయటకు వస్తుంది। లేదు 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 సార్, పాపం కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు నేను అనుకోవడం, నేను అనుకుంటున్నా, నేను నా ఉద్దేశం అనుకుంటున్నా అంతే, ఇది కూడా ఒక రకమైన డిస్క్రిమినేషనే కదా। అయ్యో భలే భలే సార్, పెద్దవాళ్ళని గౌరవించడం మన బాధ్యత। ఆల్ రైట్, నాకు అర్థమైంది మీరేం మాట్లాడుతున్నారో, నాకు అర్థమైంది, ఆయన కూడా అర్థమైంది, ఆయన కూడా చిరునవ్వులు అవుతున్నారు। ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి వేణుమాధవ్ గారు, వేణుమాధవ్ గారు అయ్యా నేను అడిగే ప్రశ్నకు కూడా మీరు ఒకసారి సమాధానం చెప్పండి అయ్యా, చెప్పండి। మా అసోసియేషన్ సినిమాకి సంబంధించిన ఎవరి మీదైనా ఆరోపణ చేస్తే, ముఖ్యంగా మహిళల మీద ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉందని మీరు ఒక చిన్న హెచ్చరికను నా ద్వారా ఆయనకు అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు అయ్యా, మీరు కొంచెం హోల్డ్ లో ఉండండి। సో ఐ యామ్ రెడీ టు ఫేస్ ఇట్, ఐ యామ్ రెడీ టు ఫేస్ వెన్ వెన్ ఐ యామ్ రెడీ టు ఫేస్ ది లా। మా అసోసియేషన్ ఇస్ జస్ట్ పార్ట్ ఆఫ్ లా కదా, ఇప్పుడు అసోసియేషన్ అనేది పరిశ్రమ తమ కోసం తాము పెట్టుకున్నది। ఐ హావ్ అక్యూజ్డ్, ఐ హావ్ నాట్ అక్యూజ్డ్, ఐ హావ్ క్వశ్చన్డ్। ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటో, ఒకవేళ చేయాలన్నా కూడా నన్ను పూనం కౌర్ను కూర్చోబెట్టి నేను అడిగే ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉందమ్మా అని అడుగుతారు, అక్కడ కూడా డిడ్ ఐ అక్యూజ్ హర్ ఆఫ్ ఎనీథింగ్, నో ఐ ఓన్లీ క్వశ్చన్డ్ హర్। చెప్పండి సత్యగారు ఇప్పుడు పూనం గౌడ్ గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, నాగబాబు రావాలి, చిరంజీవి రావాలి, మహేష్ బాబు రావాలి, వెంకటేష్ గారు రావాలి, నాగార్జున గారు రావాలని నేను ప్రెస్ మీట్ పెడితే వస్తారండి వాళ్ళు. రాకపోతే పర్లేదండి కానీ అయ్యా అయ్యా సార్ మీతో నేను మాట్లాడే అరువుని కాదు సార్. కానీ వేణుమాధవ్ గారు అయ్యా ఒక ఇష్యూ ఒక 4 నెలలుగా చాలా సివియర్ గా నలుగుతున్నప్పుడు అయ్యా పవన్ కళ్యాణ్ యాజ్ ఏ పొలిటీషియన్ లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. వారికి పాపం కొద్ది డిస్టర్బెన్స్ ఉంది సార్. లెట్ మీ ఆస్క్ యు వన్ థింగ్, ఒక్క నిమిషం నన్ను అడగనివ్వండి. ఎవరికో ఆరోగ్యం బాలేదు, ఒక ఆమె హాస్పిటల్లో ఉంది అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించి వస్తారు. పరామర్శిస్తే ఆ అమ్మాయి బాగా మళ్ళీ లేచి వచ్చి కలిసింది. అదే కదా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి కదా అమ్మాయి ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది కదా. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుందంటే వాళ్ళ పక్షాన్ని వెళ్ళి ఆయన వాయిస్ వినిపించి వస్తారు. అవును అదే చేయమంటున్నా నేను కూడా. ఒక పబ్లిక్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ పరం అయిపోతుందంటే వెళ్ళి అక్కడ గట్టిగా ఆయన స్వరం వినిపిస్తారు. అవును సార్, అవును సార్. ఇవన్నీ ఒక పార్శ్వం. కానీ ఆయన ఫ్యాన్స్ వల్లే, ఆయన కార్యకర్తల వల్లే, ఆయన అభిమానుల వల్లే ఎవరికైనా నష్టం జరుగుతుంది అన్నప్పుడు ఒక చిన్న మాటతో గోటితో మొదటి రోజే పోయి ఉండేది కదా. ఒక చిన్న పాపకు బాగా లేకుంటే వెళ్ళి దగ్గరికి వెళ్ళి కూర్చొని చూసి ఆ పాపను మంచిగా అయిపోయింది. అది నేను చెప్పాను, దానికి కాదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అవును సార్, ఇప్పుడు నేనున్నా సార్, నా ఏజ్కు నాకు హెల్త్ బాగాలేదు, నేను కళ్యాణ్ బాబుని చూడాలంటే ఆయన రాకపోవచ్చు రావచ్చు, ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో. ఎందుకు రేపు సినిమా రిలీజ్ అజ్ఞాతవాసి, ఆయన ఎన్ని బిజీలో ఉన్నాడో ఏమో. ఈయన రమ్మనంగానే వచ్చేస్తాడు. నేనే చెప్తా రేపు వద్దున పవన్ కళ్యాణ్ మా ఇంటికి రావాలి, వచ్చేస్తారా వారు? ఓకే, ఇప్పుడు ఈయన చేసేది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు, తప్పు అని మీరే ఆయనకి స్వయంగా చెప్పేసి కదా ఒక మాట. ఏమని? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు కూడా ఎవరికి ఫోన్ చేసి బూతులు తిట్టారు సార్. నాకు తెలిసి ఆయన వేల కొద్ది స్క్రీన్ షాట్లు ఫేస్బుక్ లోను ట్విట్టర్ లోను పెడుతుంటుంటేనే, ఇంక్లూడింగ్ విత్ ద ఫోన్ నెంబర్స్. సార్ ఆ నెంబర్లు ఉంటాయి. మీరు ఇప్పుడు నా మీద నేను చచ్చిపోయినా, నా మీద నా రూమర్స్ వచ్చాయి, నేను చచ్చిపోయినానే డైరెక్ట్. నేను డీజీపీ గారి దగ్గరికి వెళ్ళా, అలాగే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళా, నేను చూపెట్టా సార్ నేను బతికే ఉన్నా, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అండి. అదే అందువే ప్రాసెస్. నాకు అలాగే నేను మొన్న కర్నూలు కాకినాడ వెళ్తే ఎలక్షన్ ప్రచారానికి నాకు వేల ఫోన్లు వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి నేను నెంబర్లతో సహా కంప్లైంట్ ఇచ్చి వచ్చా. దాని మీద చర్యలు సాగుతున్నాయి. ఇప్పుడు ఈయన కూడా అలా ఊరుకోమంటారా ఏంటి? ఈయన ప్రెస్ క్లబ్ నుంచి టీవీ నేను ఆఫీస్కి 3 కిలోమీటర్ల దూరం కూడా లేదు, రోడ్ నెంబర్ 1లో ఆయన కార్ అద్దాలని పగలగొట్టాలని ప్రయత్నం చేసి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా ఫ్యాన్స్ కాదంటారా మీరు? గురి కాదు సార్, మీకు వస్తున్న ఫోన్లు కానీ ట్విట్టర్ వాటిలో నెంబర్లు ఉంటాయి కదా సార్, ఆ ఫోన్ల నెంబర్లు తీసుకెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా నాలాగా, గవర్నర్ గారికి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా నాలాగా, సీసీ కెమెరా పెట్టుకోవచ్చు కదా ఇంటి ముందు నాలాగా పెట్టుకొని ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు, ఇది పవన్ కళ్యాణ్ ఫ్యానా కాదా, వేణుమాధవ్ ఫ్యానా, లేదంటే పలానోడి ఫ్యానా, వాచ్మెనా ఏంటి అని తెలుస్తున్నారు కదా నాలాగా. సో ఏం చేయమంటారు ఇప్పుడు? ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆయనతో మాట్లాడడానికి సుముఖంగా లేరు. మీరు చెప్పే వాటికి ఆయన సమాధానం చెప్తేనే అది కరెక్ట్ అవుతుంది ఈ వేదిక. అందుకే ఇప్పుడు ఏం చేయమంటారు? కన్క్లూడ్ చేస్తే ఏం చేయమంటారు మీరు? ఇప్పుడు ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది సార్. నాకు సత్య గారిని చూడాలనే కోరిక. ఆ కోరిక కోసం ఏం చేస్తా నేను? ప్రెస్ ముందుకు వచ్చో అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చో నాకు సత్య కావాలి, సత్య నాకు ఆన్సర్ చేయాలి, సత్య మంచోడు కాదు, నా జేబు కట్ చేసి దొంగతనం చేశాడు, మా ఇంట్లో స్టీల్ బాసనలు ఎత్తుకుపోయాడు అని సత్యాన్ని చూడటం కోసం, సత్య గారిని చూడటం కోసం. కానీ మీరు నన్ను అడిగినా కత్తి మహేష్ని అడిగినా ఆన్సర్ కత్తి మహేష్ నుంచే వస్తుంది కానీ నా నుంచి రాదు. నేను సారీ సత్య గారు మీరంటే గౌరవం ఉంది, మీరంటే ప్రేమ ఉంది, మీరంటే అభిమానం ఉంది, అది అలాగే ఉంచుకోండి. నేను ఐ డోంట్ ఫేస్ నేను అసలు వారితో మాట్లాడలేదు. కానీ మరి సమస్య ఎక్కడ దీనికి? మరి అంత ఎక్కడ సొల్యూషన్ ఎక్కడ దీనికి? ఇలానే పెంచుకుంటూ పోతామా దీన్ని? ఏం లేదు సార్, వారిని హాస్పిటల్లో చూపిస్తే బెటర్ అండి. ఆయన మాటలు మీకు ఆయన హాస్పిటల్లో చూపించాల్సిన అవసరం ఉన్నట్టుగా అనిపిస్తున్నాయా? ఎందుకు విరమించుకోమనండి, హ్యాపీగా కూర్చోమనండి. నేను కూడా వాళ్ళంటున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రాంగ్ పద్ధతిలో మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నేను హెచ్చరిస్తున్నా. దయచేసి వారిని ఇబ్బంది పెట్టకండి, వారు వారి ప్లేస్ లో ఉన్నారు, మీరు మీ ప్లేస్ లో ఉండండి, దయచేసి వారిని ఇబ్బంది పెట్టొద్దు. ఓకే, రేపు ఆయనకి ఏదైనా జరగరాని జరిగితే ఎందుకు జరుగుద్ది సార్? ఎందుకు జరగట్లేదు? 3.5 కిలోమీటర్ల దూరంలోనే ఆయన మీద దాడి చేయాలని చూసారే, ఎందుకు జరగదు? ఆయన మొదటి నుంచి ఆయన బాధ కూడా అదే కదా, ఆయన కుటుంబము ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ అయిపోతున్నాము, దాడి చేసే ప్రయత్నం ఉంది, రేపు నన్ను కొడితే ఇదే పరిస్థితి అని చెప్పి ఆయన చెప్తున్నారు కదా డే 1 నుంచి కూడా. హత్య గారి ద్వారా టీవీ 9 ద్వారా ఒకవేళ అయ్యుంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యుంటే, జనసేన పార్టీ వాళ్ళు అయ్యుంటే వాళ్లకు నేను హెచ్చరిక చేస్తున్నా. తమ్ముళ్ళు, బ్రదర్స్, సిస్టర్స్, దయచేసి అలాంటి పనులకు పాల్పడొద్దు, వారిని ఇబ్బంది పెట్టొద్దు, మహేష్ అంకుల్ని ఇబ్బంది పెట్టొద్దు. సో మీరేమైనా ఇనిషియేషన్ తీసుకుంటారా అయితే? అది చెప్తున్నాను కదా సార్, డైరెక్ట్ మీ ద్వారానే డైరెక్ట్ టీవీలో లైవ్ లో చెప్తున్నాను కదా సార్. మా గురించి ప్రస్తావించారు కదా, మా నుంచి మీరు ఏమైనా ఇనిషియేషన్ తీసుకుంటారు? మీరు మాలో సభ్యుడే కదా. ప్రెసిడెంట్ గారు, శివాజీరాజ గారు, అలాగే డాక్టర్ నరేష్ గారు, ప్రధాన కార్యదర్శి గారు, మేము అందరం కూర్చొని డిస్కస్ చేసి దీని మీద ఎలాంటివి తీసుకోవాలి ఏంటి, ఒక అమ్మాయిని ఒక హీరోయిన్ ఇట్లా మాట్లాడడం పద్ధతి కాదనే విషయం దీని మీద డిస్కస్ చేసి ఏం సంగతి, ఎంతవరకు జరిగింది, దీంట్లో నిజానిజాలు ఎంత అనేది మాట్లాడుకొని మీటింగ్ పెట్టుకుని ఆ తర్వాత మాట్లాడుతాం. ఆర్ యూ షూర్ మా గైడ్ లైన్స్ లో ఇలాంటి అంశాల మీద చర్య తీసుకోవచ్చు, ఎవరైనా ఏదైనా కమెంట్ చేస్తే? 100% ఉంటుంది సార్, 100% ఉంది. ఆల్ రైట్, థాంక్యూ సో మచ్ అండి మాతో మాట్లాడినందుకు. నమస్తే సార్. నమస్కారం. సో మీ మీద చర్య తీసుకుంటాము, మీ మీద ఖచ్చితంగా. ఇప్పుడు ఏం లేదండి, మా అసోసియేషన్ ప్రాసెస్ నాకు తెలుసు కదా. ఏంటంటే ఇప్పుడు 2 పార్టీస్ ఉంటాయి, నేను కొన్ని ప్రశ్నలు లేవనెత్తాను, ఆమె నుంచి ఆ సమాధానాలు ఆశిస్తున్నాను. వీళ్ళు దాన్ని అక్యూజేషన్ అనుకుంటున్నారా, లేదు డిఫమేషన్ అనుకుంటున్నారా, ఈ రెండే ఛాయిస్లు. మా అసోసియేషన్ పిలిచినా కూడా ఏంటి బాబు ఈ ప్రశ్నలను అడుగుతారు, ఈ ప్రశ్నలకు సమాధానం ఆశిస్తున్నానండి అని నేను అంటాను. ఆవిడని పిలిచి అడగాలి కదా, నిజమా కాదా అమ్మా, నిజం కాకపోతే ఇతని మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్తారు. అదే కదా నేను ఆశిస్తున్నాను. అది ఆమె లీగల్గా వెళ్ళినా, మా అసోసియేషన్ ద్వారా వెళ్ళినా, ఏకంగా కోర్టుకి వెళ్ళినా ఐఎమ్ రెడీ టు ఫేస్ ద ఛార్జెస్. దాంట్లో సమస్య ఎందుకుంది? ఐఎమ్ గోయింగ్ లీగలీ కదా. ఆల్ రైట్.